నిన్న కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాలకు రావాల్సినటువంటి పన్నుల వాటాని విడుదల చేయడం జరిగింది. అయితే సాధారణంగా ప్రతి నెల 89,000 కోట్ల రూపాయలు విడుదల చేస్తూ ఉంటారు. అయితే ఈసారి 100 కోట్లకు పైగా విడుదల చేశారు. దీనికి సంబంధించినటువంటి వివరాల్లోకి గనక వెళ్ళినట్లయితే ఈసారి కొంత అడ్వాన్స్ పేమెంట్ను కూడా విడుదల చేశామని, దీని ద్వారా రాష్ట్రాలకు కొంత వెసులుబాటు మూలధనం ఉంటుందనేటువంటి ఉద్దేశంతో దీన్ని విడుదల చేయడం జరిగిందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలియజేయడం జరిగింది. ఇక ఏ రాష్ట్రానికి ఎంతెంత విడుదల చేశారనేటువంటి విషయాల్లో కనుక వెళ్ళినట్లయితే సాధారణంగా 89,086 కోట్ల రూపాయలు విడుదల చేయాల్సి ఉండగా ఈసారి 1,78,173 కోట్ల రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఇందులో ఆంధ్రప్రదేశ్కి పన్నుల వాటా కింద 7,211 కోట్లు ఇవ్వనున్నారు. ఇక తెలంగాణకి 3,745 కోట్లు, ఉత్తరప్రదేశ్కి అత్యధికంగా 31,962 కోట్లను విడుదల చేయడం జరిగింది. బీహార్కు 17,921 కోట్లు, మధ్యప్రదేశ్కి 13,987 కోట్లు, మహారాష్ట్రకు 11,255 కోట్లు, పశ్చిమ బెంగాల్కి 13,404 కోట్లు, రాజస్థాన్కి 10,737 కోట్లు, ఇక ఒడిశాకి 8,068 కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. ఇక ఇతర రాష్ట్రాలకు కూడా పన్నుల వాటా ఉంది. అన్నీ చెప్పుకుంటూ పోతే చాలా టైం పట్టింది కదా. ఓవరాల్గా ఏపీకి అయితే 7,211 కోట్ల రూపాయలు పన్నుల రూపంలో విడుదల చేయడం జరిగింది.